అందరు ఊహించినట్టుగానే టీమిండియాకు కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ 2011 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండ్ బ్లో ఇన్నింగ్స్ ఆడి కప్ అందించాడు. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్గా కేకేఆర్కు 2 సార్లు ట్రోఫీ అందించాడు. ఐపీఎల్లో కేకేఆర్ మెంటర్గా లక్నోకు మెంటర్గా పనిచేశాడు. మెంటర్గా 3 సంవత్సరాలు పనిచేశాడు గౌతమ్ గంభీర్. చివరి ఐపీఎల్లో కేకేఆర్ మెంటర్గా ఉండి కప్పు సాధించి పెట్టాడు గంభీర్. గంభీర్ కోచ్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మొదటిసారిగా టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాడు. గంభీర్ ముందు అసలు సవాల్ రాను ఉంది. 5 ICC ఈవెంట్స్ లో ఇండియా ఎలా నడిపిస్తాడో చూడాలి. గౌతమ్ గంభీర్ 2027 వరకు కోచ్ గా ఉండనున్నాడు. 2024లో గంభీర్ ఎక్కువ ప్రెషర్ ఏమీ లేదు. ఏ ఐసీసీ ఈవెంట్స్ లో 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ WTC ఫైనల్, 2026లో T20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్డ్ WTC ఫైనల్ తో గంభీర్ కు సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్, కోహ్లీ, అశ్విన్తో ఆడిన అనుభవం ఉంది. వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. చివరిసారి గంభీర్ మధ్య వార తర్వాత ఐపీఎల్లో వారు ఒకరు షేకాండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ మ్యాచ్లో గంభీర్ కోహ్లీ స్నేహపూర్వకంగా ఉంటారో చూడాలి. గౌతమ్ గంభీర్ ఎక్కువ యంగ్ ప్లేయర్స్కు ఎంకరేజ్ చేస్తాడు. వారు ఎలా ఆడినా ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో చాలామంది యువ ఆటగాళ్ళు ఉన్నారు. వారిలో కొంతమంది నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్ తయారు చేయడానికి గౌతమ్ గంభీర్ ఉపయోగపడచ్చుగా. గౌతమ్ గంభీర్కు ఉన్న అతిపెద్ద సవాల్, 5 ICC ఈవెంట్స్లో టీమిండియా కనీసం 3 ICC ట్రోఫీలన్నా గెలవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇండియాకు అందని ద్రాక్షగానే ఉంది. అది గెలిస్తే గౌతమ్ గంభీర్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కోచ్గా నిలవనున్నాడు. ప్రస్తుతం టీమిండియా దృష్టి పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కువ ఓడిఐ మ్యాచ్లు ఆడతారు కనుక టీమిండియా సీనియర్లు యువ ప్లేయర్లు ఓడిఐ మ్యాచ్లపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. తర్వాత మీరు ముందు ఉన్న పెద్ద సవాల్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, WTC ఫైనల్, 2026లో T20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్డ్ కప్, WTC ఫైనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.